మీరు చేసిన వ్యవహారాల మీద చేస్తున్నా నేను విమర్శలు వైసీపీ అంటాం మేడం మీ మేడం మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి డెఫినెట్గా మరి మేము ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు తెలుసు ఎప్పుడు ఎక్కడా ఇవ్వలేని తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఎంత క్లారిటీగా ప్రజలు ఉన్నారు అనే దానికి మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నేర్చుకున్నాయి ఏదో ఫ్రీ బీస్ ఇచ్చేద్దాము లేకపోతే డబ్బుతోని ఓట్లు కొనేద్దాము లేకపోతే ఇంకొకటి ఇంకోటి అనుకునే రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళకి కాదు మా ప్రయారిటీస్ వేరు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మేము ఎప్పుడు కూడా లైవ్లో రక్షించుకుంటూ ఉంటాము దానికోసం ఏదన్నా చేస్తాము మేము అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు అసలు ఎప్పుడు కూడా ఊహించలేని తీర్పు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన దీనికి అదొక మ్యాండేట్ అండి ఇది డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకమే అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాగైతే ఉందో అలా ఉండాలి కానీ దాన్ని మీరు చెరగొడితే ఎలా అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అది వాస్తవే కదా ఆయన ఉన్న సిస్టమ్ని చెడగొడితే దాన్ని బాగు చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకమే కదా మేము సిస్టమ్ను బాగు చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆయనకి నచ్చిన పనిది డెఫినెట్గా ఆయనే కదా ఎవ్వరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా విషం కక్కరు కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కక్కుతాడు ఎందుకంటే ఆయనకే ఇష్టం ఉండదు ఆయనకు నచ్చినట్టు ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరిని రేపు చేసినా కూడా ఏం పట్టించుకునే పరిస్థితి ఉండకూడదు ఎవరిని హత్యలు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండకూడదు రోడ్ల మీదకి వచ్చి గంజాయిలు తాగి ఇష్టానుసారంగా చేస్తే ఇవన్నీ అయితే ఈ వన్ మంత్ దీంట్లో కూడా అలాంటివి ఉన్నా కూడా అది కంటిన్యూషన్ అక్కడ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్లో అలవాటు పడిన ప్రాణాలు ఈ నెల రోజుల్లో కూడా మారింది అనేది ఊహించట్లేదు వాళ్ళు సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని అనగదొక్కుతుంది లా అండ్ ఆర్డర్ చేతుల్లో తీసుకునేటప్పుడు అక్కడక్కడ కొంత ఇంకా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు వాస్తవం ఇది దీనికి మేము మేము మా ప్రభుత్వం ఎక్కడి వరకన్నా వెళ్తుంది లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటుంది అంత అవుతుంది అయితే కమింగ్ టు ద పాయింట్ ఎంత వరస్ట్గా ఉందంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే మనం ఊహించని విధంగా ఉంది ప్రతి ప్రతి అంశము ప్రతి శాఖ ప్రతి అంశము ఎంత దౌర్భాగ్యం అంటే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కూడా మ్యాచింగ్ ఫండ్స్లో కూడా కనీసం అవి కూడా వాడుకోలేని పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం చేసింది అంటే ఆశ్చర్యం అంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన నాకే ఆశ్చర్యంగా ఉంది ఒక డ్రైను కూడా క్లీన్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయి ఇలా ఏంటంటే లైట్ వేయలేని పరిస్థితి కరెంటు బిల్ కట్టలేని పరిస్థితి ఏది లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మొత్తం అంతా కూడా గ్రామాలు పంచాయతీలు ఉండే పరిస్థితి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కదిద్దుతుంటే డెఫినెట్గా గొంతులో ఎలంకాయ పడినట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అవన్నీ చేసేస్తే పని ఆయనకి ఇష్టం ఉండదు కదా ఇవన్నీ చేయకూడదు ఇవన్నీ చేయకుండా కామ్గా ఉండి ఎలా పడితే అలా చేసి కనీసం కేంద్రం నుంచి అంటే గౌరవంగా తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకి లేదు కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ మ్యాచింగ్ ఫండ్స్ కానీ ఇవన్నీ గౌరవంగా తెచ్చుకునే మనస్తత్వం కానీ పరిస్థితి లేదు ఎప్పుడు వెళ్ళి అడుక్కోవడం ఆయన కోసం అడుక్కోవడం వెళ్ళి తెచ్చుకోవడం ఇది మరి ఆయనకు వ్యతిరేకంగానే ఉంటుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి క్వైట్ ఆపోజిట్ పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు నిర్ణయించి నిజాయితీగా పరిపాలన చేయగలుగుతారనేది ఇచ్చిన తర్వాత